కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నామంటున్న ఏపీ సర్కార్ నిజంగా అలాంటి విద్యనందిస్తుందా? అలా అయితే మరి టెన్త్ ఫలితాలు అత్యంత అల్పస్థాయిలో ఎందుకు వచ్చాయి? ఫలితాలకు కోవిడ్ ను కారణంగా చూపుతున్న ప్రభుత్వం బడులు తెరిచిన తర్వాత స్టూడెంట్లను గాడిలో పెట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పగలదా? అలాగే కోనసీమ అల్లర్లకు ఎవరు బాధ్యులు? ఆ దుర్ఘటన వల్ల ఏ రాజకీయ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్? రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలతో జోష్ నింపుకున్న తెలుగు తమ్ముళ్లకు స్థానిక నాయకుల అండదండ ఏమాత్రం అందుతోంది? తెలుగుంటి ఆడబడ్డగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జయప్రద జాతీయ స్థాయిలోనూ ఆమె స్టామినా చూశారు. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకొని తన ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికర వార్తలతో ఈనాటి బ్యాక్డోర్ పాలిటిక్స్ ని ప్రారంభిద్దాం. పాండమిక్ పరిస్థితులు ప్రభావమా, విద్యా బోధనలో లోపమా, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యమా, సర్కార్లో లోపించిన చిత్తశుద్ధ, కారణాలు ఏమైనా ఏపీలో 10వ తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10th ఫలితాలలో అత్యల్ప శాతం ఉత్తీర్ణత కనిపిస్తుంది. సమైక్యాంధ్ర నుంచి నేటి వరకు 10th రిజల్ట్స్ లో ఇదే అత్యల్ప ఉత్తీర్ణత అంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు ఒకవైపు ప్రభుత్వానికి తలనొప్పిగా ఉంటే మరోవైపు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ ఫలితాలు వెనుక ఫెయిల్యూర్స్ ఎవరివి? ఈనాటి బ్యాక్డోర్ పాలిటిక్స్ లో చూడండి. ప్రాథమికోన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన పరీక్షలు 10వ తరగతి. ప్రతి ఏడాది 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి 10వ తరగతి పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు కూడా విడుదల చేశారు. కోవిడ్ ఎఫెక్ట్తో గత 2 ఏళ్లు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. ఈసారి మాత్రం పరీక్షలు నిర్వహించి అతి తక్కువ కాలంలోనే ఫలితాలు వెల్లడించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స చెప్పారు. ఫలితాల విడుదలలోనే అమాత్యులకు అధికారులకు ఎంత సమన్వయం ఉందో అర్థమైంది. శనివారం ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన అధికారులు చివరి నిమిషంలో మంత్రి గారి ఆగ్రహం చవిచూసి వాయిదా వేసి సోమవారం విడుదల చేశారు. చివరి అంకం ఫలితాల విడుదలలోనే ఇంత గ్యాప్ ఉంటే ఇక విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, పేపర్ వాల్యుయేషన్ వంటి విషయాలలో వీరి లోపాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇరవై 2021 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 615,908 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 414,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే 67.26 మాత్రమే పాస్ పర్సంటేజ్ ఉంది. గడిచిన విద్యా సంవత్సరాలతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువ పాస్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. రాష్ట్ర విభజనకు ముందు కూడా మన విద్యార్థులు 83 నుంచి 88% వరకు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కోవిడ్కు ముందు అంటే దాదాపు 2014 నుంచి 2019 వరకు కూడా 94% వరకు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 13 మాత్రమే ప్రైవేటు పాఠశాలలు, మిగిలినవన్నీ ప్రభుత్వ రంగ పాఠశాలలు ఉండటం విశేషం. అలాంటి విద్యా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అంత కనిష్ట స్థాయికి ఉత్తీర్ణత పడిపోవడానికి కారణాలు ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యాబోధన కొంత పట్టు సడలింది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల సుందరీకరణకు 3,500 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ విద్యాబోధనకు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నది ఎక్కడా మాట్లాడటం లేదు. కోవిడ్ లాంటి పాండమిక్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాత విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యార్థులు 2 ఏళ్లపాటు విద్యకు, విద్యాలయాలకు దూరం అవడమే కాకుండా చదువులో ఈజీనెస్ కు అలవాటు పడ్డారు. అటువంటి సమయంలో విద్యార్థులను మళ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత బోధనా సిబ్బందిపై ఉంటుంది. ఆ బోధనా సిబ్బందిని గైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఏపీలో ఇవేవీ జరగలేదు. బడులు తెరిచారు, పిల్లలు వస్తున్నారు, పరీక్షలు పెట్టేశారు, కట్ చేస్తే ఫలితాలు తారుమారు. ఇప్పుడు ఈ తప్పిదాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కోవిడ్ సాకుగా చూపించి చేతులు దులిపేసుకుంటోంది. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఫెయిల్ అయ్యానన్న మానసిక బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు విద్యార్థులు మనోవేదన చెందుతున్నారు. 10th ఫలితాలు విడుదలైన తర్వాత ఏ విద్యార్థిని కలిపినా వారి ఆవేదన వర్ణనాతీతం.
మన పిల్లలకు మనం ఏ మార్గం చూపిస్తే అదే మార్గంలో నడుస్తారు. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు సరైన మార్గం చూపించడంలో ప్రభుత్వం విఫలమైంది. కోవిడ్ సాగుతో చేతులు దులుపుకోవడం కన్నా ఇప్పటికైనా విద్యా వ్యవస్థపై దృష్టి సారించి చక్కబెట్టకపోతే కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటున్న పాఠశాలలకు విద్యార్థులు కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.